నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అంకుపల్లి హరిజనవాడలో బొడ్డు రాజేశ్వరి అనే యువతిపై వరుసకు బావ అయినటువంటి బాలకృష్ణ అనే వ్యక్తి అత్యాచారం జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అంకుపల్లి హరిజనవాడలో బొడ్డు యావమ్మ, బొడ్డు రాజేశ్వరిలు నివాసముంటున్నారు. ఈ క్రమంలో గత నెల 27వ తేదీన బొడ్డు యావమ్మ తన చిన్న కూతురిని కాన్పు కోసం నెల్లూరులోని వైద్యశాలకు తీసుకెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని పసిగట్టిన బాధితురాలి బావ బాలకృష్ణ ఇంట్లోకి దూరి రాజేశ్వరి నోరు అదిమిపెట్టి అత్యాచారం చేశాడని బాధితురాలు వాపోయింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. చెల్లెలు భర్త కావడంతో ఎవరికి చెప్పుకోలేక మెన్నుకుండిపోయామని బాధితురాలు వాపోయింది. ఈ నేపథ్యంలో గత రాత్రి నిందితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇంటిపై దౌర్జన్యం చేసి దాడి చేశారని బాధితురాలు విలపిస్తోంది. తనపై అత్యాచారం చేసిన బాలకృష్ణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. నువ్వు చేసిన తప్పురా గమ్మురా, ఎవరేం చేశారా, ఎవరేం చేశారా, ఎవరేం చేశారా, ఎవరు నేను చేసినా మాట్లాడుతుంది. అసలు చదువుకున్నట్టు నేరుగిట్టి ఆడపిల్ల కనుక భయమే బయటకు అసలు నీకు ఎవరు చెప్పు, నీ దౌర్జన్యం ఏంటో చెప్పు, నీ భార్య జరిగిందిరా మదంకుపల్లి బొడ్డు రాజేశ్వరి నా పేరు. నా చెల్లెలు భర్త పేరేమంటే కొప్పాల బాలకృష్ణ. నా చెల్లెలు డెలివరీ టైం అయింది 27వ తేదీన పోయింది. ఆ రోజు నైట్ ఏమంటే ఇంటికి వచ్చేస్తుండు సరే అని చెప్పి నేను స్నానం చేసి వచ్చేలోగా ఉంటే దాంతరి తీసుకొని తీసుకున్నాను. తిరుక్కునేలోగా ఉంటే చేయి పట్టుకుని నోరు కప్పెట్టేసి అత్యాచారం చేసిండు. నేను అంతగా ఏం చదువుకోలేదు అన్నిటి చేసేసి మళ్ళీ నన్ను నైట్ వచ్చి గొడవ పెట్టుకుని మేమిద్దరం ఆడాలి ఏం చేయగలమా, మాకు కూడా న్యాయం జరగకపోతే మేము ఎందుకు అట్టు చేసిన లేకుంటే మాకు బతికి తిరుగుతారు ఏం చేద్దాం. నేను బలైపోయి అప్పటికి ఏడుచుకుంటే ఇన్ని రోజులు గమ్ము కావండి ఎందుకు ఆడవాళ్ళని ఎంత దూరం పోద్ది ఏందోనని చెప్పి ఆలోచించి కుమ్ములు కుమ్ములు ఏడుస్తున్నందుకు ఏమంటే రాత్రి వచ్చేసి గొడవకు వచ్చి ఏం చేసుకుంటే చేసుకోండి, పోలీసులు చెప్పుకుంటారా, ఎవరు చెప్పుకుంటారో ఏమని చేసుకోండి. వాళ్ళన్న పోలీసు వాళ్ళ తరఫున అంత మంది ఉండే మా తరఫున ఎవరూ లేకపోయా ఆ మామూలుగా సామాన్యం అయిపోతుంది మేము మేమేం చేయగలం. అందుకే పోలీసులు ఫోన్ చేసి మాకు న్యాయం చేయాలనుకుంటున్ను. నేను మాత్రం వదలను, వాడు మాత్రం ఉండకూడదు. బయట తిరిగితే నాలుగు చాలా మంది అన్యాయం అయిపోతారు. ఆడపిల్లలు ఇప్పటికే బలైపోరు, చిన్నపిల్లలు కూడా చాలా మంది అనేవారు అత్తే ఇప్పుడు కూడా ఆడపిల్లలకి రక్షణ లేకపోతే ఎందుకు ఎందుకు బతకాలి వ్యవస్థలో చెప్పా. మేమిద్దరం ఆడవాళ్ళు చెప్పుకుంటూ ఏమోనని వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు, వాళ్ళు 5 మంది అనాథం వాళ్ళు నైట్ వచ్చి ఏం చేసిపోతారని భయంతో. నేను అంత చదువుకోలేదన్నా, చదువుకోలేదు మూర్ఖరాలు కాబట్టి ఇన్ని రోజులు గమ్ముగా ఉన్నా.
నా చెల్లెల భర్తట్టు చేసింది నన్ను గొమ్మగొమ్మి పోయి ఆ నాలో నేనే ఎన్ని రోజులు ఇన్ని రోజులు ఏడుచుకుంటా ఎట్టగొట్టు గొమ్మగొన్నందుకు రాత్రికి రాత్రి గొడవ ఎందుకు వచ్చి మా మీద గొడవ ఎందుకు వచ్చిర్రు ఎవరికి కంప్లైంట్ చేసావు ఎవరికి కంప్లైంట్ చేసావు కంప్లైంట్ ఎవరికి చేసా సచివాలయం మేడం రాత్రి అన్న ఫోన్ చేసింది వస్తానని వస్తే అంతా కూడా మాట్లాడి కేసు ఇది ఇంత తాగకూడదు ఏ కష్టమైనా సరే నష్టమైనా సరే వాడు మాత్రం బయట ఉండకూడదు కఠిన శిక్ష పడాలి వాడికి మాత్రం నేరకూడదు నేను నరకం పడినట్టు వేరే అమ్మాయి కూడా వాడకూడదు ఇంకా చాలామంది నాకు జరిగినట్టు చాలామంది కూడా జరుగుతూనే ఉందన్న ఇప్పటికి కూడా